సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీదు గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి, దేవుని యొక్క వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడా, నీ నామానికి వందనాలు. ప్రభా, ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని మీరు కాపాడండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు తీసుకోమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానాంశం పేరు విడిచిపెట్టుము అనేటువంటి అంశంలో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖనములో దేవుని బిడ్డరా, మనము యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయము, పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చెను. ప్రియులారా, ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. యోబు స్నేహితుడైనటువంటి ఎలుహు అనేటువంటి ఒక వ్యక్తి ఈ మాటలు పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. మనుషుడు ఏమి విడిచిపెట్టాలి అంటే, మనుషుడు విడిచిపెట్టవలసినది పాపము. ప్రియులరా, మానవ జాతి అంతటికీ ప్రమాదకరమైనటువంటి మరి ఇది ఏమైనా ఉందంటే, ఒక మాటలో చెప్పాలంటే కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైంది మానవాడి జీవితంలో పాపం. అందుకే బైబిల్ చెప్తుంది పాపమునకు జీతం మరణము అన్నాడు. అయితే మీరు గమనించండి, కరోనా వైరస్ ఒకవేళ వస్తే గనక, ఒకవేళ ఆ వ్యాధి వల్ల చచ్చిపోతారు అనేటువంటి ఒక మాట అంటున్నారు కదా. అయితే ఈ పాపం అనేటువంటి వ్యాధితో గనక మనుషుడు చనిపోతే, ఆ పాపములను చనిపోతే ఆ మనుషుడు ఎక్కడికి వెళ్తాడు అంటే నరకానికి వెళతాడు అనేటువంటి ఒక విషయాన్ని మనము దేవుని బిడ్డలారా గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యము ఒక పిలుపును అందిస్తుంది, రండి మీ పాపములను విడిచిపెట్టి రండి నా యొద్దకు అనేటువంటి ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే పాపం విడిచిపెట్టి రండి అనేటువంటి ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథములో వ్రాయబడిన మాట ఏంటంటే, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నేటి దినాల్లో చూస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, అనేక మంది ఈ పాపానికి బానిసలైపోయి, చెడుకి బానిసలైపోయి తమ జీవితాలని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. కుటుంబాలు నాశనమైపోతూ ఉన్నాయి. అనేక మంది కుటుంబాల్లో ఈనాడు మనశ్శాంతి లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది గృహాలకి నన్ను ప్రార్థన చేయడానికి రమ్మని కొంతమంది పిలుస్తూ ఉన్నప్పుడు, మన హైందవ
సహోదరులు ఇంకా యేసుప్రభువు నమ్మినటువంటి వాళ్ళ గృహాలకు కూడా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందమైనటువంటి గృహాలు మంచి మంచి కుటుంబాలని దేవుడు ఇచ్చినప్పటికీ వారి కుటుంబాలలో మనశ్శాంతి లేదు. ఏంటి అని అడుగుతున్నప్పుడు త్రాగుడికి బానిసైపోయి, గంజాయికి బానిసైపోయి, పాపానికి బానిసైపోయి ఈనాడు మనుషుడు తన జీవితాలను పాడు చేసుకుంటూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవాడికి పిలుపునిస్తున్నాడు ఏమనంటే పాపమును విడిచి రండి అని. ఈ పాపం అనేటువంటి భారమాన్ని మనుషుడు భరిస్తూ కృంగిపోతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారము ఇచ్చిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తాను అని చెప్పి. అయితే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపం విడిచిపెట్టి రండి అనేటువంటి యొక్క మాట. నేను ఇంతకు ముందు మరి మాట్లాడినటువంటి యొక్క అంశాల్లో కూడా ఈ పాపాన్ని గురించి మాట్లాడుతున్నాను, కొన్ని విషయాలు చెప్పాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం ఏమంటాడంటే, నేను జ్ఞానిని కాదని నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడితనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది అని. మానవాడు చేస్తున్నటువంటి యొక్క పాపానికి దేవుని బిడ్డలారా ఒక పక్క మనశ్శాంతి ఉండట్లేదు, మరొక పక్క దేవుని బిడ్డలారా ఆరోగ్యం అనేటువంటిది ఉండట్లేదు, కుటుంబానికి సంతోషం అనేది ఉండట్లేదు దేవుని బిడ్డలారా. అయితే ఈ పాపాన్ని విడిచిపెట్టి మీరు రండి అనేటువంటి యొక్క మాట తెలియచేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కొంతమంది కంట దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనం విడిచిపెట్టడం అంట వాళ్ళకి ఇష్టం లేదు అని వ్రాయబడింది. చెడితనం విడిచిపెట్టడం అంటే కొంతమందికి ఇష్టం అనేది లేదంట. సహోదరుడా, నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే నీ పాపమే నిన్ను తరిమి పట్టుకుంటుంది, నీ పాపమే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నీ పాపమే నిన్ను చిక్కులు పెడుతుంది, నీ పాపమే అవమానం తెస్తుంది, నీ పాపమే నీ మీదకి శాపం తెస్తుంది, నీ పాపమే నీకు మేలు జరగకుండా చేస్తుంది. అందుకు పాపమును వదిలిపెట్టి నువ్వు రా అని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన తెలియచేస్తున్నాడు, మీ పాపమును విడిచిపెట్టి రండి అనేటువంటి యొక్క మాట. దేవునికి స్తోత్రం. ఎవరండి ఈ మాట చెప్పగలిగిన యొక్క వ్యక్తి? ఈనాడు దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క లేఖనములు చూస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపము చెయ్యొద్దు, పాపమును విడిచిపెట్టి రండి, వచ్చిన మీరు మరల మీరు పాపం చేయొద్దు అని చెప్పగలిగినటువంటి దేవుని బిడ్డలారా గ్రంథము ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం మాత్రమే. పాపం చేసే వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించదండి, పాపాన్ని ఖండిస్తుంది, పాపానికి దూరంగా ఉండమని చెప్తుంది, మోసానికి దూరంగా ఉండమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పాపమును విడిచిపెట్టి రండి అంటున్నాడు. ఆ తర్వాత మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే మరొక దేవుని బిడ్డలారా వాక్యాన్ని మనం ఈ సందర్భంలో మనం చదువుదామండి. 2వ దినవృత్తాంతాలు గ్రంథములోనికి మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలోనికి దేవుని బిడ్డలారా మనం వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ కొన్ని మాటలు వ్రాయబడ్డాయి, చదువుతానండి. 25వ వచనము 26వ వచనం, అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలునకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యోదా యెరూషలేము వారి మీదకిని కోపము రాగా హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేరు గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. గమనించండి, ఈ భాగములు మనం చూస్తే యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్న, దక్షిణ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి హిజ్కియా అనేటువంటి ఒక రాజు మనకి కనబడుతున్నాడు. ఈ రాజును మనం చూస్తే దేవుని బిడ్డలారా చాలా చక్కగా నమ్మకంగా యథార్థంగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ రాజునంట బహుగా దీవించాడంట. బహుగా దీవిస్తే విస్తారమైనటువంటి దేవుని బిడ్డలారా వెండి బంగారాలు, విస్తారమైనటువంటి యొక్క పశువులు సంపద, దేవుని బిడ్డలారా కొన్ని వేల కొలది దేవుని బిడ్డలారా ఆయనకి భూములు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఈయనకంట దేవుని బిడ్డలు మీరు గమనించండి, ఇవి లేనప్పుడు పెందలకాడనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని చైతన్యపరిచి దేవుని తట్టు తిప్పేవాడు, ఉజ్జీవాన్ని దేవుని బిడ్డలు కలిగి ఉండి ఉజ్జీవాన్ని యెరూషలేము పట్టణంలో రగిలించాడు,
ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక విప్లవాన్ని అతడు దేవుని బిడ్డలారా తీసుకుని వచ్చాడు. అయితే ఈ రాజును చూచి దేవుడు చాలా సంతోషించాడు. ఎప్పుడైతే ఇతడు గొప్పవాడయ్యాడో, ఐశ్వర్యవంతుడయ్యాడో, ఇతనికి ఏమొచ్చిందంటే గర్వం అనేటువంటిది మనసులో ప్రారంభమైంది అనేటువంటి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి దేవుని యందు విశ్వాసము కలిగి అపవిత్రతకు దూరంగా ఉండి నీతి కలిగి చెడుతనాన్ని అసహించుకుని మంచిని హత్తుకుని దేవుని కొరకు జీవించిన ఈ భక్తుడి జీవితంలో గర్వం అనేది చోటు చేసుకుంది. ఈ గర్వం అనేది దేవుని బిడ్డలారా చోటు చేసుకున్నప్పుడు వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా తన మనసుకేమొచ్చిందంటే గర్వం వచ్చి గర్వంతో మాట్లాడటం ప్రారంభించాడు. బైబిల్ చెప్తుంది గర్వంగా మాట్లాడుకో, మూర్ఖంగా మాట్లాడుకో, తొందరపడి మాట్లాడుకో, అపవిత్రమైన మాటలు మాట్లాడుకో అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా గర్వంతో మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితంలో దేవుని బిడ్డలారా కొన్ని కొన్ని గర్వాలు ఉంటాయండి. ధనాన్ని బట్టి కొంతమంది గర్విస్తారు, వారికి ఉన్న హోదాను బట్టి కొంతమంది గర్విస్తారు, తమ ఎత్తును బట్టి కొంతమంది గర్విస్తారు, దేవుని బిడ్డలారా తమ అందాన్ని బట్టి కొంతమంది గర్విస్తారు. అయితే ఈ గర్వము అనేటువంటిది మనుషుడిని దేవుని బిడ్డలారా పతనావస్థలోనికి తీసుకుని వెళుతుంది అనేటువంటి ఒక విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా ఎవని గర్వము వానిని తగ్గించును అనే మాట దేవుని యొక్క లేఖనములో వ్రాయబడినది. కొంతమంది దేవుని బిడ్డలారా మరి ఎదటి వ్యక్తుల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడతారంటే సమాజంలో మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. అయితే దేవుని యొక్క సన్నిధానంలో గమనించండి, ఇజ్కీ అనేటువంటి ఒక రాజుకి గర్వం వచ్చింది. గర్వం వచ్చి దేవుని బిడ్డలారా గర్వంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడంట దేవుని బిడ్డలారా దేవుని యొక్క కోపం ఆయన మీదకి, ఆయనతో ఉన్నటువంటి ప్రజల మీదకి దేవుని యొక్క కోపం వచ్చినప్పుడంట వెంటనే గ్రహించుకోగలిగాడు. అందుకే బైబిల్ చెప్తుంది తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడు అని. తన పొరపాటు ఏంటో తెలుసుకున్నాడు. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు, దేవుడు ఏ స్థితిలోంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చాడో అది గుర్తుపెట్టుకోవాలండి. తన స్థితిని మర్చిపోతే ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలారా మనము అంతకంతకు మనం బలహీనమవుతాం తప్ప వర్ధలటం అనేటువంటిది మాత్రం ఉండదండి. ప్రియులరా, మరి దైవ సన్నిధిలో మీకు ఎన్నోసార్లు చెప్పాను, మా తాతయ్యే మాకు చేతపడి చేశాడు. నాకు మా అమ్మగారికి 1977లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దిక్కులేని స్థితిలో మేము ఉన్నప్పుడు అన్ని డాక్టర్లు అయిపోయారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమి లేదనేవాళ్ళు, ఇంటికి వస్తే మళ్ళీ మామూలే, అన్ని మరి గుళ్ళు అయిపోయినాయి, అన్ని దేవుళ్ళు అయిపోయారు, అన్ని దేవతలు అయిపోయారు. తిరుపతి తీసుకువెళ్ళి మా పెద్దానికి వెంకటేశ్వరరావు అని పేరు పెట్టారు, మా రెండో అన్నయ్యకి ఏడు కొండలు అని పేరు పెట్టారు, మా అక్కకి వెంకటేశ్వరం అని పేరు పెట్టారు. ఇంకా తిరుపతి గుళ్ళు ఎందుకులే, తూర్పుకి ప్రయాణం చేద్దామని చెప్పి అన్నవరం సత్యనారాయణ అని పేరు పెట్టారు నాకు. అయితే ఎంతోమంది దేవుళ్ళకి పూజించి ఎంతోమంది దేవుళ్ళని ఆరాధించిన మాకు విడుదల విజయం అనేది కలగలేదు. నాన్నే వాళ్ళందరూ మమ్మల్ని వదిలిపెట్టారు మా తాతయ్య చేసినటువంటి చేతబడికి. అయితే ఆ పరిస్థితుల్లో మమ్మల్ని అందరూ వదిలిపెట్టినప్పుడు మా అమ్మగారు మరి ఆత్మహత్య చేసుకుందామని మా అమ్మగారు ఊరు పెట్టుకుని నాకు కూడా ఊరు పెడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ప్రత్యక్షమై 1977లో అమ్మారు చచ్చిపోవద్దు, నీ కుమారుడు చంపొద్దు, నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు ప్రత్యక్షమై దర్శించి నా తల్లిని నన్ను దేవుడు బాగు చేశాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఆ పరిస్థితుల్లో ఒక్కరోజు భోజనం చేస్తే మరి 2-3 రోజులు భోజనం ఉండేది కదంట మా కుటుంబంలో. మా అమ్మగారు మా నాన్నగారు మా అన్నయ్యలు చెప్పేవాళ్ళు. అయితే ఆ భయంకరమైనటువంటి దీనస్థితి అనుభవించిన తర్వాత 1980వ సంవత్సరంలో ప్రభుని దేవుని బిడ్డలారా మరి 70 ఏళ్ళ ప్రభుని అనుకుని 80లో చర్చగాడు దేవుని యొక్క సంఘం తరపున బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని బిడ్డలారా 83 ఎకరాల మోగాడు పొలం కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. 90వ సంవత్సరం వచ్చరికి దేవుడు 20 ఎకరాల రొయ్యల చీరలు ఇచ్చాడు. ఇవన్నీ చూచి గర్వం వచ్చి మన్నయాళ్ళు మేము లోకంలోకి వెళ్ళిపోతే దేవుడు సేవకుల ద్వారా మాట్లాడాడు వినలా, నా తల్లి ద్వారా దేవుడు మాట్లాడాడు వినలా, మరలా మేము లోకంలోకి వెళ్ళిపోతే నా తండ్రి నా తల్లి ఏడ్చారు, ఏ స్థితి నుంచి దేవుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడు, ఒక్కరోజు భోజనం చేస్తే 2-3 రోజులు పస్తున్నామే, అప్పుడు ఎవరు పట్టించుకోలేదే, ఏసయ్య మన పరిస్థితులు మార్చాడు, మరలా మీరు లోకంలోకి వెళ్ళిపోతారని నా తల్లి నా తండ్రి ఏడ్చారు. అనేక మంది దైవజనులు ఏడ్చారు మా కుటుంబం కొరకు. అయితే మేము వెళ్ళలేదు. మరలా దేవుని బిడ్డలారా మా యొక్క గర్వాన్ని చూచాడు ఆయన. అయితే మేము చాలా నష్టపోయాం.
ఆ తర్వాత తిరిగి మరలా ప్రభు తట్టు దేవుని బిడ్డలారా 94లో మరలా మేము దేవుని తట్టు తిరిగాము, నా తండ్రి నా తల్లి అనేక మంది యొక్క ప్రార్థన వల్ల. అయితే దేవుని బిడ్డలారా, ఆ స్థితిని ఈ రోజుకి నేను మర్చిపోను. ఎందుకంటే నేను పరిచర్యలకు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా 1998లో నేను పరిచర్యకు వచ్చినప్పుడు రూపానర్తో నేను సేవ ప్రారంభించాను. దేవుని బిడ్డలారా 10 సంవత్సరాల పరిచర్యలో నేను తీసుకున్న కానుక 130 రూపాయలు. అంత భయంకరమైనటువంటి ఒక శోధనలు నేను అనుభవించి వచ్చినప్పుడు ఆ స్థితిని ఈరోజు కూడా నేను మర్చిపోనండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చాడో మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇజ్కియా తన స్థితిని, తన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని, అయ్యో దేవుడు నన్ను రాజుగా చేశాడు, నన్ను ఇంత గొప్పవాడుగా చేశాడు, నాలో గర్వం వచ్చిందని చెప్పి వెంటనే దేవుని బిడ్డలారా తన గర్వాన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని యొక్క వాక్యం వింటున్న తల్లి తండ్రి సహోదరి సహోదరుడా, ఒకవేళ నీలో ఏమైనా ప్రవేశించిందా ఈ గర్వం అనేది, నీకున్న హోదాను బట్టి, నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న టాలెంట్ను బట్టి, నీకున్న సంపదను బట్టి, నీకున్న ఒకవేళ కులమైనటువంటి ఒక గర్వం ఏమైనా ప్రవేశించిందా, దాన్ని వదిలిపెట్టేశాయి. నాశనానికి ముందు గర్వం, పతనానికి ముందు అహంకారము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా విశ్వాసైనా గర్వించడానికి వీల్లేదు, ముఖ్యంగా సేవకులమైన మేము గర్విస్తే గనుక అంతకంటే శాపం మరొకటి లేదు. దేవుని బిడ్డలారా కొంతమంది ఎంత గర్వానికి చోటిస్తారు, మనము తగ్గింపుకు చోటు వాళ్ళు కానీ గర్వానికి చోటు ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేయటానికి ఇదిగో దేవుడు నిబిజ్ఞుడైనటువంటి ఒక రాజును పిలిచి ఆయనకి సర్వ ప్రపంచాలు అప్పగించాడంట, ఏలో నువ్వు అని చెప్పి. అయితే దేవుడైని రాజుగా చేస్తే ఆయన ఏం చేశాడు తెలుసా, గర్వించాడు అని బైబిల్ వ్రాయబడింది. దేవుని బిడ్డలారా నా బలాతిశయమును బట్టి, ఇదిగో నాకున్నటువంటి తెలివితేటలను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను ఈ పట్టణాన్ని కట్టానని చెప్పి తనను తాను పొగుడుకుంటూ ఉన్నాడు. దేవునికి వ్యతిరేకంగా తనను తాను హెచ్చించుకున్నాడు. అయితే దేవుడు పశువుల వల్ల దేవుని బిడ్డలారా గడ్డి తినిపించాడు, అందుకు హిజ్కియా గ్రహించాడు దేవుడు నన్ను రాజుగా చేస్తే నేను ఈ స్థితిలోకి వెళ్ళిపోయానని గ్రహించి హిజ్కియా ఏం చేశాడంటే అద్భుతమైన మాట మనం చూస్తున్నాం 26వ వచనములో, ఈ 2వ దినవృత్తాల గ్రంథము 32:26లో హిజ్కియా హృదయ గర్వము విడిచి అనే మాట మనం చూస్తున్నాం. 25లో చూచాం, హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అనే మాట చూస్తున్నాం. ఎన్ని మేలులు దేవుడు చేశాడండి, నిజమేనండి. దేవుని బిడ్డలారా ఎన్ని మేలులు మన జీవితంలో దేవుడు చేశాడు, ఎన్ని అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేశాడు, ఎన్ని కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడు. ప్రియులారా అల్పన నా పిల్లలను కూర్చోబెట్టి అదే చెప్తాను, ఏ స్థితి నుండి దేవుడు తీసుకొచ్చాడో నాకు తెలుసు. అయితే ఇప్పుడు మేము సేవకులేక పిల్లలమని చెప్పి మీరు కాలేజీలో కానీ మీరు బయట కానీ ఎక్కడైనా సరే గర్వంగా మాట్లాడితే గనుక దేవుడు వింటాడు ఆ మాట, దేవుడు చూస్తాడు. మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా మనం ఏలెత్తి మనం తృణీకరించకూడదు. ఎందుకో తెలుసా, అందరము యేసు రక్తములో కడగబడినటువంటి వారమే. అయితే అందరము దేవుని పిల్లలం గనుక మనం ఎవరిని కూడా మనం కించపరచకూడదు, మనం ఎవరిని బాధ పెట్టకూడదు, తొందరపడి మనం మాట్లాడకూడదు అని దేవుని బిళ్ళరా అల్పన నేను కూర్చోబెట్టి పిల్లలకు చెప్తూ ఉంటాను. ఎందు చేతనంటే దేవుని బిళ్ళరా దైవ సన్నిధిలో అందరము దేవుని పిల్లలమే. అయితే దేవుడు మనలను దేవుని బిళ్ళరా ఒక్కొక్క మెట్టు దేవుడు మనకిస్తూ దేవుని బిళ్ళరా ఇస్సాకును క్రమక్రమముగా ఆశీర్వదించి గొప్పవాడు చేశాడంట. అయితే దేవుడు మనను క్రమక్రమముగా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధుల విధేయత కలిగి దేవుని స్తుతించాలో తప్ప మనం ఎవరిని కూడా దేవుని బిళ్ళరా మనం కించపరచకూడదు. ఎందుకంటే గర్వానికి చోటిచ్చి అయితే తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించినందుకు దేవుని కోపం వచ్చింది. అది గ్రహించినటువంటి హిజ్కి ఏం చేశాడంటే హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపరిస్తులను తమను తాము తగ్గించుకునిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో తన తప్పు తెలుసుకున్నాడో, మరి ఎప్పుడైతే దేవుడు చేసిన మేలులు ఇయ్యి దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పొలం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ వస్తువులు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఘనతనిచ్చాడు, దేవుడే నన్ను రాజుగా చేశాడు, నేనే గర్వానికి చోటిచ్చానని తెలుసుకుని తన గర్వాన్ని వదిలిపెట్టాడో, అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసండి 27వ వచనం చూస్తే హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. ఎంత అద్భుతమైన మాట అండి, దేవుడే మరలా ఆయన ఆశీర్వదించటం ప్రారంభించాడు. సహోదరి సహోదరుడా
నీ ఆశీర్వాదం ఒకవేళ కోల్పోతున్నావా, ఆశీర్వాదం కోల్పోయేటట్లుగాను ఒకవేళ ఉన్నావా, అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, గర్వాన్ని వదిలిపెట్టేశాయి. దేవుని సన్నిధిలో గర్వంగా ఉండొద్దు. దేవుని యొక్క ఎదుట గర్వంగా మాట్లాడుకు. దైవజనుల దగ్గర కూడా గర్వంగా మాట్లాడుకు. డాంబికంగా మాట్లాడుకు. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు అని బైబిల్ చెప్తుంది. చెడితనమునకు ఆయన ఎద్దో చోటు లేదని బైబిల్ చెప్తుంది. గనుక పాపం విడిచిపెట్టి రమ్మన్నాడు. ఇప్పుడు రెండవది గర్వాన్ని వదిలిపెట్టమన్నాడు. ప్రియులారా, మరొక విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నట్లయితే, కీర్తనల గ్రంథంలోనికి వెళ్ళి 37వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుదాం. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, అది కీడికే కారణము. దేవుని బిడ్డలారా, ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు రెండు మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము అన్నాడు. వ్యసనపడకము, అది కీడికే కారణము అన్నాడు. మన దేవుని యొక్క లేఖనములో చూస్తాం, దేవుడు ఆదామును అవ్వను ప్రేమించి దేవుని బిడ్డలారా ఇద్దరు కుమారులు ఇస్తే, కయ్యేను హేబేలు, వాళ్ళిద్దరిని మనం గమనించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆరాధన చేస్తూ దేవునికి అర్పణం తీసుకొచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, హేబేలు దేవునికి ఇష్టమైన అర్పణం తెచ్చినప్పుడు, కయ్యేను తనకి తోచినట్టుగా అర్పణం తీసుకొచ్చినప్పుడు, దేవుడు హేబేలుని అతని అర్పణమును దేవుడు లక్ష్యపెట్టాడు. కయ్యేను అతని అర్పణాన్ని దేవుడు తృణీకరించినప్పుడు కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మిక్కిలి కోపం వచ్చి దేవుని బిడ్డలారా, తన తమ్ముడిని తన తమ్ముడి యొక్క అర్పణను దేవుడు అంగీకరించటం చూచి తన అర్పణను తృణీకరించడం, దేవుని బిడ్డలారా, ఆ కయ్యను చూచి ఏం చేశాడు తెలుసా అండి? పొలములో పశువులు మెప్తున్నటువంటి తన తమ్ముడిని అతడు చంపినట్లుగా దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం. కోపము ఆగ్రహము దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే, అది ప్రతీకారం చేయటానికి, దేవుని బిడ్డలారా పగ తీర్చుకోవటానికి అది ప్రేరేపిస్తూ ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములు మనం చూస్తున్నప్పుడు సొలొమోను భక్తుడు దీని గురించి ఏమని రాశాడంటే, దేవుని బిడ్డలారా, మరి భక్తిహీన యొక్క హృదయములో కోపము సుఖ నివాసము చేసెను అనేటువంటి యొక్క మాట దేవుని యొక్క లేఖనములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సన్నిధిలో మనము కోపానికి ఆగ్రహానికి దేవుని బిడ్డలారా మన హృదయములో మనం చోటిచ్చినట్లయితే, అది మనల్ని దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, తన కోపమే తన శత్రువు అని చెప్పి. అయితే దైవ సన్నిధిలో బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, దేవుని బిడ్డలారా మీరు గమనించండి, మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ కోపము కలిగి తన తమ్ముడిని చంపేశాడు. యాకోబు యొక్క పత్రికలో యాకోబు భక్తుడి ద్వారా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒక మాట యాకోబు పత్రికలో మనం ఈ సందర్భంలో మనం చదువుదామండి, 19 నుంచి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనుక, ప్రతి మనుషుడు వినుటకు వేగుపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. 20 వచ్చును, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట మనం చూస్తున్నాం. నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. సహోదరి సహోదరుడా, గమనించండి, ఈ చిన్న చిన్న దేవుని బిడ్డలారా దానికి కోప్పడి, చిన్న చిన్న దానికి దేవుని బిడ్డలారా తొందరపడి మాట్లాడే విధానాన్ని మనం చూస్తాం. దేవుడు యోనాని నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమంటే వెళ్ళకోకుండా తరిశీష్ వెళ్ళేటప్పుడు వాడకేశాడు. కారణం ఏంటంటే, నినివే పట్టణస్థులు తమ దేశం మీదకి యుద్ధానికి వచ్చి ఒకప్పుడు దేవుని బిడ్డలారా ఆ దేశం అంతటిని పాడు చేశారు. ఆ మాట విన్నప్పుడు యోనాకి చాలా బాధ కలిగింది. దేవుడు అంటున్నాడు, మరి ఏ పట్టణం మీదకైతే మరి వాళ్ళు వచ్చి యుద్ధం చేసి ఆస్తంత పట్టుకుని వెళ్ళిపోయారో వాళ్ళకి వెళ్ళి సువార్త చెప్పమంటే ఈ సేవకుడికి ఆ పట్టణం మీద కోపం ఉంది, వెళ్ళకోకుండా వేరే చోటకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఒప్పుకోలేదు, పట్టుకున్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించేటట్లుగా దేవుడు చేశాడు. వెళ్ళి సువార్త ప్రకటిస్తే దేవుని బిడ్డలారా మీరు గమనించండి, ఆ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే 120,000 మంది మారుమనసు పొందారని దేవుని యొక్క లేఖనములో వ్రాయబడింది. తమ చెడుతనాన్ని విడిచిపెట్టారు, తమ అక్రమాలు వదిలిపెట్టారు, తమ దుర్మార్గతను వదిలిపెట్టి దేవుని బిడ్డలారా వాళ్ళు దేవుని తట్టు తిరిగారు. అయితే అక్కడ ఒక మాట అంటాడు,
యోనా దేవుని బిడ్డలారా, దీనికి ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రభువా నేను బ్రతుకుట కంటే చచ్చిపోవటమే మేలు అన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఎందుకయ్యా నీకంత కోపం, ఎందుకయ్యా నీకంత కోపం, నాకు తెలుసయ్యా ఈ పట్టణంలో ఒక్కళ్ళు కూడా చనిపోకుండా అందరూ బాగుండాలని కోరుకుంటావని నాకు తెలుసు అన్నాడు. అప్పుడు అన్నాడు, అవును అందరూ బాగోవాలని కోరుకునేవాడే నేను. అవునండి, అందుకే దేవుని బిడ్డలారా, ఎస్ అయ్యా అందరికీ ఉపకారే కానీ ఎవరికి అపకారం మాత్రం కాదండి. అయితే దేవుని బిడ్డలారా, ఈ కోపంలో కొంతమంది కొన్ని కొన్ని మాటలు మాట్లాడేసి సమస్యలు పెంచుకుంటారు, వివాదాన్ని పెంచుకుంటారు. అందుకే బైబిల్ చెప్తుంది, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టు, అది నీటి గట్టిన పుట్టిన ఓట లాంటిది అన్నాడు సొలొమోను భక్తుడు. అంటే ఒక దేవుని బిడ్డలారా, నీటి గట్టిన ఉన్నటువంటి యొక్క దాని దగ్గరికి వెళ్ళి ఒక గొయ్యి తవ్వి మరక్కడ ఉంటే కనుక అది నీళ్లు తోడే కొద్దీ అది ఓర్తుంది. అలాగే ఈ వివాదం అనేది గొడవ అనేటువంటిది అది ఎలాంటిది అంటే నీటి గట్టిన పుట్టిన ఓట లాంటిది అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ వివాదం అనేటువంటిది మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎన్నో దేవుని బిడ్డలారా గ్రామాలు నేను ఎరుగుదును, ఎన్నో ప్రాంతాలు నేను ఎరుగుదును, చిన్న చిన్న దానికి దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి సమస్యలు కలిగించుకుని దేవుని బిడ్డలారా ఎన్నో కుటుంబాలు దేవుని బిడ్డలారా ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటి పరిస్థితుల్ని నేను ఎరుగుదునండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సమస్య చిన్నదే కానీ కోపము దేవుని బిడ్డలారా ఈ ఆగ్రహము మనుషుణ్ణి ప్రతీకారములనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. కొన్ని ప్రాంతాలు నేను వెరుగుదును, నేను సువార్త ప్రకటించడానికి వెళ్ళాను కొన్ని ప్రాంతాలకి, నేను దివిసీమంతా కూడా చాలా గ్రామాలు నేను సువార్త ప్రకటించాను. చిన్న చిన్న సమస్యలు దేవుని బిడ్డలారా అది మరి ఎవరు తగ్గినా పరిష్కారం అవుద్ది, కానీ తక్కువకుండా ఎవరికి వాళ్లే దేవుని బిడ్డలారా మాట మాట పెంచుకుని ఎన్నో అనార్థాలకి దారితీస్తున్నటువంటి సమస్యలు నేను ఎరుగుదును. అయితే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అది కుటుంబమైనా, నేను ఒక మాట చెప్తాను భార్యాభర్తలారా, ఒక మాట భార్యాభర్తలు ఏదొచ్చినా సర్దుకుపోయేటట్లుగా సర్దుబాటు చేసుకునేవారుగా దిద్దుబాటు చేసుకునేవారుగా ఉండగలిగితే కనుక కుటుంబాలు బాగుపడతాయండి. లేదంటే కనుక చిన్న చిన్న మాటలే అవి ఎన్నో అనర్థాలకి దారితీస్తాయి, కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తాయి, అలాగే పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బైబిల్ చెప్తుంది, కలహమునకు దూరముగా ఉండుట నరులకి ఘనత అంటాడు దేవుడు. కలహమునకు దూరంగా ఉండుట నరులకు ఘనత. గనుక దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు వీటిని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధానంలో సమాధానం కోరుకో, నెమ్మదిని నువ్వు పొందుకుంటావు. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, అక్కడ ఆరోగ్యం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్. మా అడ్రస్, పాస్టర్ మోకా దావిత్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.